ప్రశ్నిస్తున్నాం. కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యూపీఎస్సీని మోసం చేసి ఉద్యోగం సంపాదించారని నెటిజన్లు పోస్టులు చేయడం చర్చనీయాంశమవుతుంది. దివ్యాంగుల కోటాలో అర్హత సాధించిన ప్రఫుల్ టెక్కింగ్ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. అంగవైకల్యంతో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయని ట్రోల్ చేస్తున్నారు. అయితే తాను ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని జీవితంతో పోరాడుతున్నానంటూ కలెక్టర్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారైంది. ఆయన గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత నెటిజన్లు ఆయన పైన గురుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ శ్రీనివాస్. రత్న, కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పైన సోషల్ మీడియా లోపల ఇటు ట్రోలింగ్ నడుస్తున్నటువంటి వ్యవస్థ కనబడుతుంది. అయితే ఇది అడిషనల్ కలెక్టర్ గా పదవి లభించిన తర్వాత కరీంనగర్ లోపల ఇటు ఎలక్షన్ కంటే ముందు నుంచి కూడా ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఆ యూపీఎస్పీని మోసం చేసి ఆ ఉద్యోగాలు సంపాదించారు అని చెప్పి అయితే పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ప్రఫుల్ దేశాయ్ వాస్తవానికి ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా లోపల ఇటు కలెక్టర్ గా ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటీవల కాలం లోపల తన ట్విట్టర్ అకౌంట్ లోపల గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలు, తర్వాత ట్రెక్కింగ్ చేస్తున్నటువంటి ఫోటోలు ఇటు సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ లోపల పెట్టడంతో దీన్ని కొంతమంది నెటిజన్స్ హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి ఇటు ట్రెక్కింగ్ ఎలా చేస్తాడు, గుర్రపు స్వారీ ఎలా చేస్తారు అని చెప్పి అయితే ఇటు ప్రఫుల్ దేశాయ్ పైన ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దివ్యాంగుల కోటాను వాడుకొని దొడ్డిదారిన ఐఏఎస్ గా చెల్లామని అవుతున్నారని చెప్పి అయితే ట్విట్టర్ లో తప్పు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏకంగా యువతి ప్రఫుల్ దేశాయ్ ఫోటోలు షేర్ చేసి కూడా దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి ట్విట్టర్ లోపల ప్రఫుల్ దేశాయ్కి ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు దివ్యాంగుల ఫోటోను వాడుకొని ఐఏఎస్ అయ్యారని చెప్పి ఫిజికల్ యాక్టివిటీని ఎలా సాధ్యమంటూ కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ప్రఫుల్ దేశాయ్ని కూడా వివరణ అడిగే ప్రయత్నం చేసినా కానీ తాను దివ్యాంగ కోటాలోనే ఖచ్చితంగా చేశాను, దివ్యాంగుల అయి ఉంటే సాధ్యం కాదా అన్నట్టు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనిపైన వివరణ మాత్రం తాను ఇవ్వదలుచుకోలేదని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.